మొన్న నా మిత్రులు చిరంజీవి గారితో మాట్లాడాను. ఏంటి చిరంజీవి గారు, వైఎస్ జగన్ గారిని కలిసి వచ్చారు మీరు, ఏం మాట్లాడుకున్నారని? అంతా మంచే జరుగుతుంది సినిమా ఇండస్ట్రీకి అని చెప్పారు వైఎస్ జగన్ గారు అని చెప్పారు. వైఎస్ జగన్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ బంగారు రాజు ఒక అచ్చమైన తెలుగు సినిమా పంచకట్టుతో మన సంబరాలతో మన సరసాలతో అచ్చమైన తెలుగు సినిమా బంగారు రాజు. మేము కాదు, మా నాన్నగారు బంగారు రాజు, ఆయన ఇక్కడెక్కడ నిలబడి ఉన్నారు, ఇదంతా ఈ సంబరాలన్నీ చూస్తున్నారు. చల్లగైందా నారాయణమూర్తి గారు అన్నట్టు ఆయన ఉన్నారు, ఆయనకు ఇంకొకసారి నమస్కారం చెప్పుకుంటున్నాను. ఫిలిం ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఎప్పటి నుంచి అంటూ ఉంటారు, ఒకటి నందమూరి తారక రామారావు గారు, ఇంకొకటి ఏఎన్ఆర్ గారని. ఇవాళ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన్ని గుర్తు చేసుకోవాలి, మనం గుర్తు చేసుకుంటాం. ఆయన ఎన్టీఆర్ లివ్స్ ఆన్, అలాగే ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజమండ్రి రాజమహేంద్ర మహేంద్రవరం, మీ ప్రేమకు మీ అనురాగాలకు థ్యాంక్ యూ. బంగారాజు గారికి గుండె నిండా ప్రేమ నింపుకున్నటువంటి కొందరు అమ్మాయిలు చిన్న బంగారాజుకి పెద్ద బంగారాజుకి ఒక చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నారు, చిరు కానుక. ఓయ్ మీరు మింగేస్తేలా. ప్రపంచమంతా భయపడింది ఇటువంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే చూస్తారా అని. నార్త్ ఇండియాలో సినిమాలు ఆపేశారు రిలీజ్ చేయడం. అప్పుడు మన తెలుగు ప్రజలు, తెలుగు సినిమా లవర్స్, మీరు సినిమా రిలీజ్ చేయండి మేము చూస్తాము, సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయండి చూస్తాము, మీకు బ్లాక్ బస్టర్ ఇస్తాము అని చెప్పారు. తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. ఈ సినిమా గెలుపు, ఈ సినిమా విజయం అంతా మీ నమ్మకం అని నా యూనిట్ అందరూ నన్ను ఓ పొగుడుతున్నారు. ఇది నా మీద నమ్మకం కాదు, నాకు మీ మీద ఉన్న నమ్మకం, తెలుగు ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకం. సంక్రాంతి అంటే సినిమా, సినిమా అంటే సంక్రాంతి అని మళ్ళీ ఇంకొకసారి రుజువు చేశారు. రాజమహేంద్రవరంలో సినిమా ఇంకా హౌస్ఫుల్స్ ఆడుతుంది అని విన్నాను. అన్ని థియేటర్లో హౌస్ఫుల్స్ ఆడుతుంది, ఇవాళ కూడా హౌస్ఫుల్స్ ఆడుతుంది అని విన్నాను. నేను కలెక్షన్స్ మాట్లాడడానికి రాలేదు, మీ ప్రేమ గురించి మాట్లాడడానికి వచ్చాను. మీ ప్రేమ ముందు కలెక్షన్స్ ఎంత? దట్స్ నథింగ్. మీరు చూపించిన ప్రేమ, మీ ఆదరణ ఇంతకన్నా ఏం కావాలి? ఇది చూసినప్పుడల్లా నాకు కానీ అక్కినేని నాగ చైతన్యకు కానీ, అక్కినేని అఖిలికి కానీ, ఇంకొకసారి మా నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి అనిపిస్తుంది.